కృష్ణా నదికి వరద పోటెత్తడంతో బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని చిలుమూరులో ప్రముఖ ఆలయం ఉభయ రామేశ్వర క్షేత్రం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయం లోపలికి కూడా వెళ్లలేని పరిస్థితిలో మనిషి లోతు నీటిలో ఆలయం నీట మునిగిపోయింది. భక్తులెవరూ అటువైపు రావద్దు అంటూ అధికారులు చెప్తూ ఉన్నారు. త్రేతాయుగంలో సీతాదేవి స్వయంగా ఇసుకతో రూపొందించిన సైకత లింగాన్ని ఇక్కడ శ్రీరాముల వారు ప్రతిష్ఠ చేశారని చరిత్ర చెప్తోంది. ఇప్పుడు ఆ ఆలయం పూర్తిగా నీట మునిగిపోయి కనిపిస్తోంది. చిలుమూరులో ఉన్న రామలింగేశ్వర క్షేత్రం దగ్గర దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము.